నిజాంపేట మండల కేంద్రంలోని చల్మెడ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న కట్టెమిషన్ నుంచి మంజీరా స్కూల్ వరకు డ్రైనేజీ పనులు ప్రారంభించకపోవడంతో మురికి నీరు రోడ్డుపైకి రావడంతో ప్రయాణికులు హాస్పిటల్కు వచ్చే రోగులకు ఇబ్బందులకు గురవుతున్నారని కాలనీవాసులు వాపోతున్నారు. ఈ వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు డెంగ్యూ మలేరియా చికెన్ గునియా లాంటి వ్యాధులు సోకే అవకాశం ఉందని ఇకనైనా గ్రామ పంచాయతీ పాలక వర్గం చొరవ చూపి అండర్ డ్రైనేజీ పనులను ప్రారంభించాలని కాలనీవాసులు వేడుకుంటున్నారు. హాస్పిటల్ పక్క పంటి మొత్తం నీళ్ళు మొత్తం మోరు లేక మొత్తం వాసన వస్తుంది, మొత్తం రోగాలు వస్తున్నాయి. కొంచెం గామ పంచాలు పట్టించుకోరి, ఎందుకంటే మోరి కొంచెం పూలు లేచి కొంచెం చెల్లర పడగొట్టాడు పడగొట్టాడు చేయిరి. మొత్తం వాసన వస్తుంది, ఎందుకంటే మొత్తం పోతలే రావట్లేదు. మళ్ళీ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి కూడా వాసన వస్తుంది. ఇక్కడ ఘోరం ఉన్నది. కొంచెం గామ పంచాలు సర్పంచ్ ఆపు అన్నంబాలు మొత్తం కలిసి ఇక్కడ పట్టించుకోరి. ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. తనడ తోబకు కొంచెము చర్య తీసుకొని జర జల్దీ ఈ మో పూలు వేసి కొంచెం మోరి చెర్ర పడగొట్టుకురి దయచేసి.